ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో చీకోటి ప్రవీణ్ పాల్గొంటున్నా 99% పాల్గొంటా. ఏ పార్టీ తరపున? పార్టీ ఇంకా నేను డిసైడ్ కాలే. పార్టీ మీరు డిసైడ్ కాలేదా? నేను ఏ పార్టీకి పోవాలనేది డిసైడ్ కావాలి. అంటే మీరు బీజేపీ పార్టీని అంతో ఇంతో జోకే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే బీజేపీ పార్టీని జోకే ప్రయత్నం చేస్తూ ఎవడో ఓటు జోకాల్సిన అవసరం లేదు. ఎవడు ఎవడికి జోకాల్సిన అవసరం లేదు. నేను ఏ పార్టీని జోకలే. ఒకవేళ నేను బీజేపీ పార్టీని జోకితే నా మీద ఈడీ రైట్స్ కావు, ఐటీ రైట్స్ కాకపోవచ్చు. ఇప్పుడు చికోటి ఎవరికి జోకడు, అర్థమైందా? ఓకే అన్న. ఇంకో విషయం ఏంటంటే హిందూయిజం గురించి మాట్లాడితే బీజేపీకి ఏం సంబంధం అండి? బీజేపీ హిందూ ఎజెండా ఉన్న పార్టీ అంటే ఒక ఇండివిజువల్ హిందూయిజం గురించి మాట్లాడొద్దా? కానీ బీజేపీ నాయకులతో మీరు బాగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారట. అందరు నాయకులతో ఉండే నాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో తెలుసు, కానీ బీజేపీ కొంచెం ఎక్కువ. ఏది ఎక్కువ చెప్పండి.